రంగారెడ్డి జిల్లా గోదావరి కనిలోని స్థానిక ఎఫ్సీఐ విషవాయు గ్యాస్ లీకేజ్ సమస్యను తొందరగా పరిష్కరించాలని ప్రముఖ లాయర్ మొహమ్మద్ షనావాస్ రాజా ఖ్యాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రోజుల నుండి నిరంతర గ్యాస్ లీకేజ్ కావడం చాలా ఆందోళన కలిగిస్తోందని, ఎఫ్సీఐ యాజమాన్యం దీనికి గల కారణాలు తెలియజేయడం లేదన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ఎందుకు చులకనగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే కరోనా మహమ్మారితో ప్రజలు అతలాకుతలం అవుతున్నారని, గ్యాస్ లీకేజీ వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ముక్కులో మంట వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వాపోయారు. దీనిపై ప్రజా ప్రతినిధులు ఎఫ్సీఐ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషవాయువు లీకేజ్తో ప్రజలకు శ్వాస తీసుకోవడంలో చాలా కష్టంగా మారింది. అదేవిధంగా ముక్కులో మంట మరియు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కావున ఎఫ్సీఐలో ఉన్నటువంటి అధికారులు గ్యాస్ లీకేజ్ సమస్యలను తొందరగా పరిష్కరించాలి. ఎందుకంటే కర్మాగారం ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు నిల్లు. మరి విషవాయువుతో మేము సహజీవనం సాగించాలా? మరి దీనికి కారకులు ఎవరు? భవిష్యత్తులో ఇటువంటి విషవాయువు లాంటి మళ్ళీ చర్యలు జరిగితే భవిష్యత్తులో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కావున ఎఫ్సీఐ అధికారులు, ప్రజా ప్రతినిధులు దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలి. విషవాయువు లీకేజ్తో అసలే కరోనా టైము. కరోనా ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడ్డారు. కరోనా తరపున శ్వాసలు తీసుకోవడంలో కష్టంగా మారింది. ఈ విషవాయువుతో రావడంతో కూడా శ్వాస తీసుకోవడంలో చాలా కష్టంగా మారుతుంది. దీనికి కారకులు ఎవడు? ఇంత అయినప్పటికీ కూడా ఎఫ్సీఐ యాజమాన్యం బయటికి వచ్చి మాట్లాడలేదు ఇప్పటి వరకు. మరి ఎందుకు మాట్లాడుకోవడం లేదు? మరి ఇంత చులకన ఎందుకు ప్రజల ఆరోగ్యాల పట్ల? మీరు రండి, బయటికి రండి. విషవాయువు ఏదైతే లీకేజ్ అవుతుంది తక్షణమే చర్యలు తీసుకోవాలి. రామగుండం పరిశ్రామిక ప్రాంతాల ప్రజలు ఉన్నటువంటి ఆరోగ్యం పట్ల అందరూ ఆలోచించాలని మనసారా కోరుకుంటున్నాం. దీనిపై ప్రజాప్రతినిధులు, ఎఫ్సీఐ అధికారులు తొందరగా స్పందించాలని కోరుకుంటున్నాము.